నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగం అవుతున్నా ఆ విషయాన్ని నాయకుల దృష్టికి తీసుకువెళుతూ అధికారులను ప్రశ్నించడమే పరమావధిగా ముందుకు సాగుతున్న మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఇక విషయానికొస్తే, ఆఘమేఘాల మీద జయకృష్ణాపురంలో బిజిలీ ఐస్ ఫ్యాక్టరీ దగ్గరలో మేజర్ డ్రైన్ సుమారు 100 మీటర్ల వరకు నిర్మించారు. ఆ విషయం ఇప్పటికే విఎస్బి ప్రేక్షకులకు మేము చూపించడం జరిగింది. అయితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రారంభం కాలేదు ఆ డ్రైనేజ్. ఎందుకంటే అది ఎందుకు కట్టారో అనేది తెలియదు ఎవరికి కూడా, కానీ పూర్తిగా శిథిలమైపోయింది. కావాలంటే మీరే చూడండి. మరి అధికారులను మేము ఏమైనా అంటుంటే, ప్రశ్నిస్తుంటే మమ్మల్ని అనేస్తున్నాడు అని అంటున్నారు. ఓకే, బాగానే ఉంది, కానీ ఇంత ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇది ప్రజల సొమ్ము కాదా? వాళ్ళ జేబులోంచి ఏమైనా తీసి ఖర్చు పెట్టారా? అసలు ఇక్కడ అంత అర్జెంటుగా ఏం ఉపయోగం ఉందని ఈ డ్రైనేజీని నిర్మాణం చేయడం జరిగింది? ప్రతి చోట కూడా ప్రజాధనం ఈ విధంగానే దుర్వినియోగం అవుతుంది. చూడండి ఒక్కసారి ఎక్కడ ఆ డ్రైనేజ్ ఏ విధంగా ఉంది, పరిస్థితి శిథిలమైపోయింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? కేవలం మొక్కుపెట్టు పనులు చేస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న అధికారులా, లేదా ప్రజా సమస్యలు తమకేమి పట్టనట్టు తిరుగుతున్న వివిధ పార్టీల నేతలా? నేతలు ప్రశ్నిస్తే అధికారులు ఈ విధమైన అనాలోచిత నిర్ణయాలు చేయరనేది ప్రజల మాట. చూద్దాం, ఈ వర్క్ ఏదైతే ఉందో దీన్ని చేసినా చేయించిన వారు ఏం సమాధానం చెబుతారో. నిజంగా వీరికి నిబద్ధత ఉంటే ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.